ఆడపడుచు. నా మాటలు నీకు కొత్తగా అనిపిస్తాయని తెలుసు శరణ్య, కానీ తప్పదు. వర్షాకాలం వానస్తుంది, వేసవికాలం ఎండ కాస్తుంది, శీతాకాలం చలివేస్తుందన్నది ఎంత నిజమో, నీ భర్త కాశీ మారాడన్నది కూడా అంతే నిజం. నమ్మలేకపోతున్నానండి. ఒక్క నిమిషం శరణ్య. అమ్మా వెన్నెలా? ఏంటి నాన్నా? ఇదిగో ఇందులో ఫ్రూట్స్ ఉన్నాయి, తీసుకో, వెళ్ళి కోసుకొని తిను. థ్యాంక్స్ నాన్నా. ఇందాక ఎక్కడున్నాం బంగారం? నమ్మలేకపోతున్నాను అన్నావు కదా, తప్పు బంగారం. గొర్రె కసాయివాణ్ణి నమ్మాలి, బర్రె పాల వ్యాపారిని నమ్మాలి, భార్య భర్తని నమ్మాలి. అందుకే నువ్వు నన్ను నమ్మాలి. ఇంత ఫిలాసఫీ నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నా ఫీలింగ్ నీకు తెలిస్తే అదే 10,000, సారీ అదే 10 కోట్లు. 10 కోట్లు ఏంటండి? నీ నమ్మకం విలువ 10 కోట్లతో సమానం అంటున్నాను బంగారం. ఐశ్వర్య లాంటి నీ నడుముకి 1 కేజీ బంగారంతో ఓ వడ్డానం చేయించలేని బ్రతుకు ఓ బ్రతుకేనా? డాడీ అంటూ నా చుట్టూ తిరిగే నా కూతురిని ఆడీ కార్లో తిప్పకపోయినా కనీసం అంబాసిడర్లో తిప్పలేని నా జీవితం ఎందుకు అన్న ఆలోచన నన్ను తొలిచివేసింది, మనసుని కలిచివేసింది, ఒక్కసారిగా భయమేసింది శరణ్య. నా మీద నాకే అసహ్యం వేసింది, నాలో నాకే యుద్ధం జరుగుతుంది. ఆ బాధని తట్టుకోలేక బాడీ బారుకు రమ్మంటుంది. నీ మీద ప్రేమతో మనసు నన్ను మల్లెపూలు తెమ్మంటుంది. ఎటు ఎటు నా ప్రయాణం, ఏది నా గమ్యం? ఆలోచించి ఆలోచించి బారుకి బాయి చెప్పేసి నేరుగా నీ దగ్గరికొచ్చాను. ఇదిగో శరణ్య మల్లెపూలు, తెల్ల చీర. ఏమండి ఏంటండి ఇది? ఈరోజు ఏమైంది మీకు? ఎందుకింత బాధపడుతున్నారు? బాధ కాదు బంగారు, ఆశ. నాలాంటి వాడికి ఆశ ఉండకూడదు, కలలు కనకూడదు. ఎందుకంటే అవి తీర్చుకునే స్తోమత నాకు లేదు, మిమ్మల్ని సుఖపెట్టే అదృష్టం నాకు లేదు. లేదు. ఎందుకండి ఇంత చిన్న విషయానికి బాధపడతారు? జరిగిందేదో జరిగిపోయింది. మీరు ఇలాగే మనసు ప్రశాంతంగా ఉంచుకొని ప్రయత్నిస్తే అందరం సుఖంగా ఉంటాం, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఎలా నెరవేరుతాయి శరణ్య? నీకు వడ్డానం చేయించేంత ప్రేమ నాకుంది, కాని బంగారు ఇచ్చేంత దమ్ము ఆ జ్యువెలరీ వాడుకుందా? నా కూతుర్ని కారులో తిప్పేంత మనసు నాకుంది, కాని కారు ఫ్రీగా ఇచ్చేంత ధైర్యం ఆ కంపెనీ వాడుకుందా? ఉండదు. ఇప్పుడు కారులో తిరగాలని బంగారం పెట్టుకోవాలని ఎవరు ఆశపడుతున్నారండి? అందం దానికోసం ఎందుకు కార్లు చాచడం? వదిలేయండి. అంటే కట్టుకున్న భార్యని మహారాణిలా చూసుకోవాలనుకోవడం తప్ప, కన్న కూతురికి కడుపు నిండా అన్నం పెట్టాలనుకోవడం తప్ప? అంత అదృష్టం నాకు లేదు శరణ్య. ఏమండి ఎందుకండి ఆవేశపడతారు? అన్ని రోజులు ఒకేలా ఉంటాయా? మనకి మంచి రోజులొస్తాయి అనుకున్నప్పుడే ఏది జరగదండి. ఎందుకు జరగదు? నువ్వనుకుంటే జరుగుతుంది శరణ్య. నేనా? నేనేం చేయగలనండి?
మనం గొప్పగా బ్రతకాలంటే, నలుగురు మనల్ని గౌరవించాలంటే కారు, బంగళ, బంగారం కావాలి. మరి ఇవన్నీ మన కాళ్ళ దగ్గరికి రావాలంటే డబ్బు కావాలి శరణ్య. ఆ డబ్బు మన దగ్గర లేదు కదా. ఏంటి శరణ్య, నువ్వు మీ అన్నయ్య దగ్గర ఉంది కదా. ఉంటే? ఉంటే అంటావేంటి బంగారం? మీ అన్నయ్య ఆస్తి ఎంతో తెలుసా? 50 కోట్లు. అందులో తోడపుట్టిందాని గాని వాటా 25 కోట్లు. నువ్వు ఇలా వెళ్ళి ఆస్తిలో నీ వాటా అడిగావనుకో, రేపటికల్లా మన భవిష్యత్తే మారిపోతుంది. కారు, బంగళ, బంగారం. ఏంటి మాట్లాడు? మాటలు రావట్లేదు, ఊపిరి ఆడట్లేదండి. మీ మాట విన్నాక ఏం చెప్పను? సింపుల్ శరణ్య, మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆస్తి తీసుకొస్తానని చెప్పు. మనం ఇంకా ఇక్కడి నుంచి కోటీశ్వర్లు అయిపోతామని చెప్పు. ఏంటే 10 రూపాయలు మల్లెపూలు తెచ్చి 10 కోట్లకే ఎసర పెట్టాడేంటా అని ఆశ్చర్యపోతున్నావా? తప్పదు పెళ్ళాంస్. మగాణ్ణి మందుతో కొట్టాలి, ఆడదాన్ని మల్లెపూలతో కొట్టాలి. కానీ నువ్వు నా భార్య కూడా కాబట్టి నీకు చీర ఎగస్ట్రా. చెప్పు వెళ్ళి, మీ అన్నయ్యని ఆస్తి అడుగుతావా? కర్కసంగా ఉన్న మీరు కన్నీళ్లు పెట్టుకుంటే దేవుడు కరుణించాడేమో అనుకున్నాను. పిలుపులు మార్పొస్తే మీలో నిద్రపోతున్న మనిషి మేలుకున్నాడు అనుకున్నాను. కానీ మనసులో ఇంత కుట్ర పెట్టుకున్నారని ఊహించలేకపోయానండి. కుట్రంటే పిచ్చిదానా? అది నీ హక్కు, నిన్ను చేసుకున్నందుకు అది నా హక్కు. అందుకే ఆస్తి అడగమంటున్నాను. అడుగుతావా లేదా? నా కంటెంట్లో ప్రాణముండగా మా అన్నయ్య మనసును బాధ పెట్టను. నేను ఆస్తి అడగను. ఏంటే ప్రాణం తీసైన ఆస్తి అడిగిస్తాననుకున్నావా? నువ్వు చేస్తే నా ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందే పిచ్చిదానా? నువ్వు బ్రతకాలి, కానీ నా మనసు ఏం చెప్తే అది చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. అది చూసి నువ్వు తట్టుకోవడం నీ వల్ల కాదు. ఏం జరిగినా సరే ఇప్పటి వరకు మా అన్నయ్యని బాధ పెట్టింది చాలు, ఇక నా వల్ల కాదు. నేను ఈ ఘోరం చెయ్యలేను. సింఫనీ రాగానికి చింతకాయలు రాలవు బంగారం. అడగ్గానే ఒప్పుకుంటే నువ్వు శివయ్యగాడి చెల్లెలెందుకు అవుతావు? నిన్ను ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు, బాగా తెలుసు బంగారం. ఏమైందండి అలా ఉన్నారు? అబ్బే నాకేమైంది, నేను బాగానే ఉన్నాను. మీరెంత బాగున్నారో చెమ్మగిల్లిన మీ కళ్ళే చెప్తున్నాయండి. ఏం జరిగిందండి? ఏం లేదని చెప్తున్నాను కదా, నాకేం కాలేదు. మీరు శరణ్య ఇంటికి వెళ్తాను అని అనినప్పుడే నాకు తెలుసు ఇలాంటిదేదో జరుగుతుందని. ఆ ఇంటికి వెళ్ళిన మిమ్మల్ని ఏదో అని ఉంటాడు, వెళ్తే మీరు అవమానాలు పడాల్సి వస్తుందని వద్దని చెప్పానండి. కానీ మీ చెల్లెల మీద మీకున్న ప్రేమ నా నోరు మూయించింది. అదేం చామంతి, నేను వెళ్ళింది ఎక్కడికి? నా చెల్లెల ఇంటికి. నన్ను ఎవరు అవమానిస్తారు?
నన్ను ఎవరూ పల్లెత్తి మాట కూడా అనలేదు. చూడండి, క్రూర మృగానికి జాలి, కాసు ఇలాంటి వాడికి సంస్కారం ఉంటుందంటే నమ్మేంత అమాయకురాల్ని కాదండి. మీరు శరణ్య ఇంటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, మీలో మీరే బాధపడుతున్నారు. చామతి, నువ్వు పొరపాటు పడుతున్నా. కాశి ఎలాంటి వాడైనా తన గడపలో అడుగుపెట్టాను కదా, అన్ని మర్చిపోయాడు. ఎంత గౌరవంగా ఆహ్వానించాడో. అంతేకాదు, నాకిష్టమైన సాంబార్ నా చెల్లితో చేయించి భోంచేసే వరకు వదలలేదనుకో. అక్కడ ఉన్నంతసేపు వెన్నెల మామయ్య మామయ్య అంటూ అల్లరి చేస్తుంటే ఎంత ఆనందం వేసిందో. నిజం చామంతి, ఇంకాసేపు అక్కడే ఉండాలనిపించింది. కాని వాళ్ళు వాళ్ళ కాపురం, ఎప్పటికీ వాళ్ళ ఇల్లు మన ఇల్లు కాదుగా, అందుకే వచ్చేశాను. అంత గౌరవమే మీకు దక్కితే, అంత సంతోషమే మీకు దొరికితే ఎందుకండి అంత కుమిలిపోతున్నారు? అదే, నేను ఆలోచిస్తున్నది బాధపడుతుంది. శరణ్య గురించి కాదు, మన నరసింహ గురించి. ఆ రోజు ఆ మదన్ గారిని చూసిన దగ్గర నుండి పరాయి వాళ్ళ మారిపోయాడు. ఇంట్లో ఉంటున్నాడే కాని వాడి మనసు ఇక్కడ లేదు. ఏదో ఉన్నాడంటే ఉన్నాడు అంతే. వాణ్ణి ఎలా మార్చాలా అని, ఎలా మనవాడిలా తయారు చేయాలని ఆలోచిస్తున్నాను. నువ్వు కూడా బాబు గురించి ఆలోచించు, నా గురించి కాదు. వెళ్ళు. ఏంట్రా, నిజంగా నిన్న అత్త వాళ్ళు బాగా చూసుకున్నారా? అదేంట్రా అలా అడుగుతున్నా? చాలా బాగా చూసుకున్నారు. లేదు నానా, అభినందనలు చెప్తున్నావు. అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే కాశీ మామయ్య నిన్ను తిట్టాడు, కోపగించుకున్నాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చీదరించుకున్నాడు కదూ. మామయ్య నిన్ను తిడుతుంటే అత్త ఏడ్చిందంట, నువ్వు ఏడ్చావంట. స్కూల్లో వెన్నెల నాకంతా చెప్పింది నాన్న, కానీ అమ్మ బాధపడుతుందని నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు చాలా మంచివాడివి కదా నాన్న, అందరూ నిన్ను ఎందుకు తిడుతున్నారు? ఎందుకు నువ్వంటే అందరికి కోపం?
ఏమండి? వెన్నెలా, వెన్నెలా, హలో. హలో బంగారం. ఏమండి, ఎక్కడున్నారు? ధనలక్ష్మికి దగ్గరగా నీలాంటి దరిద్రానికి దూరంగా ఉన్నాను. ఏమండి, మిస్అండర్స్టాండ్ చేసుకోకమ్మా. ధనలక్ష్మి అంటే మనిషి కాదు. ఏం మాట్లాడుతున్నారండి? తెలుగు, తెలుగు మాట్లాడుతున్నాను. అర్థం కావట్లేదా? పాప కనిపించట్లేదండి. మీరెక్కడున్నా కొంచెం తొందరగా రండి. కనిపించదు, ఇక నీకు శాశ్వతంగా నీ పాప కనిపించదు. నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను. ఆ తులసి మాయలాడి మాయలేడి అన్నా, విన్నావా? తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నా. ఏం చేసింది?